जातीय अल्लूरी सीतारामराजु युवजन संघं व्यवस्थापक अध्यक्षुलु पड़ाल वीरभद्रराव आध्वर्यंलो अंगरंग वैभवंगा अल्लूरी सीतारामराजु 15 अडुगुल विग्रह आविष्करण कार्यक्रमं अल्लूरी सीतारामराजु जिल्ला कोय्यूरु मंडलं अंपग्रामंलो जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा डिप्यूटी सीएम गिरिजन शाख मंत्री राजन्न दोर अरकु पार्लमेंट एंपी गोट्टेडि माधवि पाडेरु नियोजकवर्ग एमएलए भाग्यलक्ष्मि तदितरुलु पाल्गोन्नारु। बीजेपी गिरीजन मोर्चा राष्ट्र प्रधान कार्यदर्शि स्वर्गीय अल्लूर सीतारामराजु गारु वर्धंति पुरस्कारी मन्यं प्रांतंलो प्राणाल त्यागं चेसिनटुवंटि ब्रिटिशर चेतुल्लो बलैनटुवंटि सीतारामराजु गारु घन निवाळ अर्पिंचिन उद्देशंतो भारतीय जनता पार्टी तरफुन पेद्द एत्तुन तल्लि रावडं जरिगिंदि। आयन प्राणालु उंटटुवंटि मंप प्रांतंलो अभिवृद्धि चेयालनेसि प्रधानमंत्री मोडी गारु अलागे सुरेश प्रभु गारु गिरिजन लोकल गांधी गारु एमएलसी माधव गारु कोटि रूपायलु तीसुकोच्चि भारतीय जनता पार्टी तरफुन ఈ యొక్క పార్కుని విగ్రహాలను అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది। అలాగే కిసాన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం 9 గంటలకి విశాఖపట్నం నుంచి లంబసింగ్ కేంద్రంగా మరి అల్లూరి సీతారామరాజు యొక్క మ్యూజియంని ఆయన మొత్తం యొక్క సిద్ధిగతంతా కూడా ఆయన మ్యూజియంని కూడా ఆయన జీవిత చరిత్రను మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది। అలాగే మన్యం ప్రాంతంలో ఇంకా మన్యం కొత్త మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారికి విగ్రహం పార్లమెంట్లో కూడా పెట్టమనేసి మరి పార్లమెంట్లో కూడా తీర్మానం జరిగింది। అలాగే ఇటీవల పర్యటన చేసినటువంటి ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారు కూడా ఆయన హోదా తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారితో నేరుగా మాట్లాడి ప్రధానమంత్రి కార్యాలయంలోని అలాగే పార్లమెంట్ పార్లమెంట్ ఆలయంలోనే పేరుడు అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని పెట్టాలనేసి చెప్పడం జరిగింది। అదేవిధంగా ఏజెన్సీలో పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆదివాసుల ఉద్యమానికి అగ్గిపెడుగుగా ఉన్నటువంటి ఆయనతో పనిచేసినటువంటి గామ గంటంతర గామ మల్లదూర మర్రి గామయ్య అనేక మంది విప్లవకారుల విగ్రహాలు కూడా ఐడిడిఏ పరిధిలో కానీ అలాగే మిగతా మన్యం ప్రాంతంలో కానీ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో పెట్టబోతుంది। అలాగే ఇక్కడ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇక్కడ చెల్లించడం లేదు। అదేవిధంగా వరకు కూడా గత టీడీపీ ప్రభుత్వం పర్యవేక్షణ సరిగ్గా చేయలేదు। అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా పర్యవేక్షణ సరిగ్గా చేయడం లేదు। అక్కడ గోడలు కట్టిన గోడలు కూడా ఇక్కడ జేఈలు డీఈలు ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా గుమ్మక్కయ్యి అక్కడ పడిపోయే స్థితిలో ఉన్నాయి। అక్కడ ఆ రాడ్లు కూడా సరిగ్గా వేసే పరిస్థితులు లేరు। దాన్ని మరి సరిగ్గా పనిచేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీకి చూస్తూ ఊరుకోదు। కాబట్టి అక్కడ పెట్టినటువంటి శిలాపాలకల్లో కూడా ఫోటో కల్పకరంగా ఎవరైతే ఇక్కడ నిధులు ఇచ్చారో ఆ నిధులు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీ పార్లమెంట్ సభ్యులైనటువంటి సురేష్ ప్రభు గారి పేరు ఉండాలి। అలాగే ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ గారి పేరు కూడా ఖచ్చితంగా శాసన మండలి సభ్యులు ఆయన పేరు కూడా ఖచ్చితంగా ఫోటో కల్పకరంగా ఉండాలి। ఏ కార్యక్రమం చేసినా సరే ఇక్కడ మల్లూరు సీతారామరాజు గారు పార్కు అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లందరూ కూడా ఉండాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తాం। రానున్న రోజుల్లో భారతీయ అల్లూరి సీతారామరాజు పేరు అలాయన్స్ పనిచేసినటువంటి అనుసరుల పేర్లంతా కూడా ఆదివాసీ లీడర్లు అల్లూరి సీతారామరాజు అందరి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం